గయుగములలోన నిచ్చురు ప్రభు యేసు క్రీస్తుడే, అల్ఫయు ఒమేగయు అతడే యేసు క్రీస్తుడే, అల్ఫయు ఒమేగయు అతడే యేసు క్రీస్తుడే. స్తోత్రార్హుడు ఆయనే, స్తుతి పాత్రుడు ఆయనే, స్తోత్రార్హుడు ఆయనే, స్తుతి పాత్రుడు ఆయనే. జీవమిచ్చు నామమదియే యేసు నామమే, జీవమిచ్చు నామమదియే యేసు నామమే. యుగ యుగములలో నా నిత్యుడు ప్రభు యేసు క్రీస్తుడే, అల్ఫయు ఒమేగయు అతడే యేసు క్రీస్తుడే, అల్ఫయు ఒమేగయు అతడే యేసు క్రీస్తుడే. అంధకారము తొలగించు నామం, అంతరాత్మను వెలిగించు నామం, అంధకారము తొలగించు నామం, నీ నామం అధికారము నీచు నామం, అన్ని నామముల పైన నామం అధికారము నీచు నామం.
రాజుడు ప్రభు యేసు క్రీస్తుడే, అల్ఫయు ఒమేగయు అతడే యేసు క్రీస్తుడే, అల్ఫయు ఒమేగయు అతడే యేసు క్రీస్తుడే. స్తోత్రార్హుడు, స్తోత్రార్హుడు ఆయనే, స్తుతి పాత్రుడు ఆయనే, స్తోత్రార్హుడు ఆయనే, స్తుతి పాత్రుడు ఆయనే, జీవమిచ్చు నామమది యేసు నామమే, జీవమిచ్చు నామమది యేసు నామమే, యేసు నామమే, యేసు నామమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రశస్త నామములో మా ప్రియులందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. మరి రోమా పత్రికను మనం అంచెలంచెలుగా ప్రతిరోజు మనం నేర్చుకుంటున్నాం. అందుని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. మన ధ్యానంలోకి మనం వెళ్దాం. ఈరోజు మన పాఠం రోమా పత్రిక 5వ అధ్యాయం. మరి 5వ అధ్యాయం మనం ధ్యానం చేయటానికి ముందుగా మరి గడిచిన దినాల్లో మనం నేర్చుకున్న పాఠాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. విశ్వాసం ద్వారా అబ్రహాం ఏ విధంగా నీతిమంతుడిగా తీర్చబడ్డాడో మనం విన్నాం. విశ్వాసము ద్వారా అబ్రహాం పొందిన ఆశీర్వాదాలు, నీతిని, వాగ్దానాన్ని, బలాన్ని ఎలా పొందుకున్నాడో మనం విన్నాం. 5వ అధ్యాయంలో మరికొన్ని ఆశీర్వాదాలు మనం చూస్తాం. అది మనం ఇప్పుడు మనం చూద్దాం. రోమా పత్రిక 5వ అధ్యాయాన్ని గమనిస్తే, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగిందుము, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. ఇక్కడ కేవలం నీతిమంతులుగా తీర్చడం మాత్రమే కాదు, కానీ మరికొన్ని ఆశీర్వాదాలు ఇవ్వబడింది. మొదటి ఆశీర్వాదము నీతిమంతులతో పాటు దేవునితో సమాధానం. ఈరోజు మనుషులకి లేనిది అదే, సమాధానం లేదు. సమాధానం కొరకు చాలా వెంపర్లాడుతున్నాడు మానవుడు. యుఎన్ఓ అనే గొప్ప సంస్థ ప్రపంచవ్యాప్తంగా సమాధానాన్ని స్థాపించడానికి ఉండింది. అయితే దాని మీద ఒక మాట రాస్తారంట, అదేంటంటే పీస్ ఈజ్ నాట్ కమిడిటెడ్ టు బై, సమాధానము సొంతలో దొరికే సరుకు కాదు అని దీని అర్థం. అవును, సమాధానం అనేది దేవుడే ఇవ్వాలి. దేవుడిస్తేనే సమాధానం మానవుడు పొందుకోగలడు. ఈరోజు డబ్బు ఉండొచ్చు, ఆస్తి ఐశ్వర్యాలు, పేరు ప్రఖ్యాతులు, ధనధాన్యాలు, మిజ్జలు, మేడలు ఉండి ఉండొచ్చు, కానీ సమాధానం అనేది ఒకరికే ఉంటుంది. ఎవరైతే దేవునితో నీతిమంతులుగా తీర్చబడతారో, ఎవరైతే దేవునితోటు తిరుగుతారో, వారు మాత్రమే సమాధానాన్ని పొందగలరు. యేసుప్రభు అన్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్లుగా కాదు అన్నాడు. నీతిమంతులుగా తీర్చబడిన వారికి దేవుడిచ్చే మరో గొప్ప ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే దేవునితో సమాధానం. పాపము మానవుని దేవునికి శత్రువు చేసింది. ఈ శత్రుత్వముతో ఉన్న మనిషిని దేవునితో సమాధానపరచడానికి యేసుప్రభు లోకానికి వచ్చాడు. కాబట్టి ఒక పాపి దేవునితో కలవగలిగే గొప్ప సందర్భం ఎక్కడంటే సిలువ యొద్ద. ఆ సిలువ యొద్ద ఎంత ఘోర పాపి అయినా దేవునితో సమాధాన పడవచ్చు. ఆయన సిలువ బలిని విశ్వసించిన వారు దేవునితో సమాధాన పడతారు. ఆ సమాధానం ఉంటే చాలండి, లోకం లేదు లేకపోయినా పర్వాలేదు, ఆ గొప్ప సమాధానం ప్రభు ఇస్తాడు. రెండవది కృపయందు ప్రవేశం. వాస్తవానికి దేవుని దగ్గరికి చేరుకునే అవకాశం అనుజనులకు లేదు. అనుజనులు వెలివేయబడినవారు, తృణీకరించబడినవారు. ఇలాంటి వారికి కూడా కృపయందు ప్రవేశాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడంటే ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. దేవుని మందిరం పాత నిబంధనలు మనం గమనిస్తే 3 భాగాలుగా ఉండింది. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలానికి, పరిశుద్ధ స్థలానికి మధ్యలో పెద్ద తెర, దలసరి తెర ఉంటుంది. ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి మాత్రమే వెళ్తాడు. అది చాలా భయముతో వెళ్తాడు. అతడు నిలువుటంగి వేసుకొని కింద గంటలుంటాయి,
మధ్యలో నడుముకు తాడు ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి తన నిమిత్తం బలి అర్పిస్తాడు, ప్రజల నిమిత్తం బలి అర్పిస్తాడు. దేవుడు అంగీకరిస్తే అతడు తిరిగి సజీవంగా బయటకు వచ్చేవాడు, లేకపోతే అక్కడే మరణించేవాడు. అయితే గమనించండి, యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా జరిగిన గొప్ప సంగతి ఏంటో తెలుసా? దేవాలయపు తెర చినిగిపోయిందని మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అంటే ప్రతి వ్యక్తి దేవుని చేరుకునే అవకాశాన్ని శిలువ మరణం ద్వారా ఇచ్చాడు. మీకు మాట చెప్తాను, ఎంత ఘోర పాపి అయినా దేవుని కృపాసనం దగ్గరికి చేరుకోగలిగే గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. చూడండి, దేవునితో సమాధానం అనేది మన పూర్వం చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తం దేవుడు ఇచ్చినందుకు కలిగింది సమాధానం. కృపయందు ప్రవేశము యేసుక్రీస్తు ద్వారా పొందుకున్నాం. ఇది ప్రస్తుతానికి సంబంధించింది, అంటే వర్తమాన కాలానికి సంబంధించింది. ఆ తర్వాత మనలో నిరీక్షణ గురించి కూడా మనం చూస్తాం. చూడండి, నేను ఈ మాటలు చదువుతున్నాను, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అత్యయపడుచున్నాము. మూడో గొప్ప సంగతి ఏంటంటే మహిమ నిరీక్షణను మనం కలిగినాం. నిరీక్షణ దేవుడు మనకిచ్చాడు. ఇది భవిష్యత్తును గూర్చి తెలియజేసే మాట. మనం నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత దేవుడు మనకిచ్చేది సమాధానం. అంటే పూర్వం చేసిన పాపములన్నింటికీ దేవుడు క్షమించి మనకు గొప్ప సమాధానం ఇచ్చాడు. రెండవది కృపయందు ప్రవేశం. ఇది వర్తమాన కాలానికి సంబంధించిన మాట. ఆ తర్వాత నిరీక్షణ. ఇది శుభప్రదమైన నిరీక్షణ. ఇది భవిష్యత్ కాలానికి సంబంధించిన మాట. సో ఈ విధంగా దేవుడు మనకి భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల్లో కూడా ఆశీర్వాదకరంగా దేవుని ద్వారా మన నీతిమంతులుగా తీర్చబడిన వారికి దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదాలు. ఈ గొప్ప నిరీక్షణ దేవుడు మనకిచ్చాడు. చూడండి, దేవుని బిడ్డలకి కష్టాలు రావని దేవుడు చెప్పట్లేదు. యేసుప్రభు నమ్ముకుంటే కష్టాలు పోతాయని చెప్పేటోళ్ళు ఉన్నారు. చూడండి, బైబిల్లో మత్తయి సువార్త ఆరోగ్యంలో నా మాట విని వాటి చెప్పున చేయువాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలిండు అన్నాడు. వాన వచ్చి వరద వచ్చింది అని ఆరోగ్యంలో బండ మీద కట్టబడిన ఇల్లుకి వాన వచ్చింది, అలాగే ఇసుక మీద కట్టిన ఇల్లు కూడా వాన వచ్చింది. అంటే వానలు, వరదలు, కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు సూచిస్తుంది. సో వానలు, వరదలు, ఈ ఇబ్బందులు ఇవి అందరికీ వచ్చేవే. కాబట్టి దేవుని బిడ్డలకు కూడా కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, అనారోగ్యతలు వస్తాయి. శ్రమలు రావని దేవుడు చెప్పట్లేదు, శ్రమలు వస్తాయి. అయితే చూడండి, శ్రమ మనలో ఓర్పును కలిగిస్తుంది. దేవుని బిడ్డలకి శ్రమ మేలుకరంగానే ఉంటుంది, శ్రమ కీడుకరంగా ఉండదు. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగును అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. శ్రమ మనకు కష్టం కాదు. శ్రమ చూడటానికి ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ శ్రమ దేవుని బిడ్డలకి ఆశీర్వాదానికి ఒక మెట్టు లాంటిది. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమలు గురించి ఎన్నో మాటలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. శ్రమ మన ఆధ్యాత్మిక జీవితానికి దీవెనకరమైంది కానీ శాపకరమైంది కాదు. చెట్టుకి ఎండ దీవెనకరమైంది. చెట్టు ఎండ ద్వారా క్లోరోఫామ్ తయారు చేసుకుంటుంది, అది ఆహారం తయారు చేసుకుంటుంది. అదే వేరులేని చెట్టుకి ఎండ నష్టాన్ని కలిగజేస్తుంది, కానీ ఎండ చెట్టుకు దీవెనకరమైంది. అలాగే దేవుని బిడ్డలకి కొన్ని పరిస్థితులు దేవుడు అనుమతిస్తాడు, దాని ద్వారా వారిలో ఉన్న జీవము, వారిలో ఉన్న ఆ నిరీక్షణ మరింత పటిష్టమవుతుందని దేవుని సేవకునిగా ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. శ్రమల్లో వెళ్ళిన వారి జీవితాలు మీరు గమనిస్తే వారిలో చక్కని పరిమళ వాసన మనం చూడగలం, వారిలో చక్కని మాధుర్యాన్ని మనం చూడగలం. యోబు గురించి మనం చూసినట్లయితే యోబులో చక్కని లక్షణాలు ఎలా బయటపడ్డాయి? శ్రమల ద్వారానే బయటపడ్డాయి. కాబట్టి కొన్నిసార్లు శ్రమలు మనం ఎవరమో మనకి తెలియజేస్తుంది. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడుచున్నది. ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో ఈ శ్రమల గుండా మనం వెళ్తున్నప్పుడు ఒక గొప్ప ఆదరణ కలిగించే మాట ఏంటో తెలుసా? ఇదిగో, పరిశుద్ధాత్ముడు మన హృదయంలో దేవుని ప్రేమను కుమ్మరిస్తాడు అనే మాట మనం చూస్తున్నాం. దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడటం మనకెంత ఆశీర్వాదకరం అండి. అంటే మన ప్రేమ కాదు, ఇది దేవుని ప్రేమ. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మన హృదయంలో కుమ్మరిస్తాడు.
ఆ తర్వాత దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడో మనం విందాం. ఇప్పటి వరకు నేను చెప్పిన మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను, గమనించండి. దేవుడు సమాధానాన్ని మాత్రమే కాదు, నీతిమంతులుగా తీర్చబడిన వారికి దేవుడు దేవునితో సమాధానం ఇచ్చాడు. కృపయందు ప్రవేశము, అలాగే కృపలో నిలిచి ఉంట. మూడవది నిరీక్షణ కూడా దేవుడు మనకిచ్చాడు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన ప్రేమను మన హృదయంలో కుమ్మరిస్తున్నాడు. ఈ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే, మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు, మనం శత్రువులుగా ఉన్నప్పుడు, మనం బలహీనులుగా ఉన్నప్పుడు, మనం పాపులుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు. మన దేవుడు మనల్ని ప్రేమించిన విధానం ఎంత గొప్పదో చూడండి. మనం మంచి వాళ్ళ కొరకు ఎవరైనా మరణించడం తేలికే కానీ ఒక చెడ్డవారి కొరకు మరణించడం కష్టం. కానీ ప్రభు మనల్ని ప్రేమించాడు. మనం శత్రులమై ఉండగా, మనం బలహీనులమై ఉండగా, మనం పాపులమై ఉండగా, మనం దూరస్తులమై ఉండగా, మనం చెడిపోయిన వారిగా ఉండగా దేవుడు మనల్ని ప్రేమించాడు. బైబిల్లో చక్కని మాట ఉంది, నశించిన దానిని వెదక రక్షించుటకు మనుష కుమారుడు ఈ లోకానికి వచ్చాడు, పాపులను రక్షించుటకు క్రీస్తేసి ఈ లోకానికి వచ్చాడు అన్న మాటలు. అలాగే నేను మంచి గొర్రెల కాపరిని అన్నాడు. అంటే మంచి గొర్రెలకు కాదు, కాపరి మంచోడు కానీ గొర్రెలు చెడ్డవి కదా. నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు కానీ మంచి గొర్రెలకు అనలేదు. మనం గొర్రెల వాళ్ళ త్రో తప్పిపోయిన వారం, మనం దేవునికి దూరంగా వెళ్ళిపోయిన వారం, అయినా దేవుడు మనల్ని ప్రేమించినట్లుగా దేవుని వాక్యంలో స్పష్టంగా మనం గమనించగలం. సరే, ఇప్పుడు మనం ముందుకు సాగుదాం. ఒక్క మనిషి ద్వారా పాపం వచ్చింది, మానవుని అవిధేయత ద్వారా, ఆదాం అవిధేయత ద్వారా పాపం వచ్చింది, పాపం ద్వారా మరణం వచ్చింది. మానవుడు దేవునికి దూరస్తుడయ్యాడు, మానవుడు దేవునికి శత్రువు అయ్యాడు, బలహీనుడయ్యాడు. మానవుని ద్వారా పాపం ఎలాగొచ్చిందో, కడపటి మానవుడు అంటే కడపటి ఆదాము యేసుక్రీస్తు ద్వారా కృప వచ్చింది, యేసుక్రీస్తు ద్వారా జీవం వచ్చిందని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఇట్లుండగా మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగ ప్రవేశించినాం, అలాగుననే మనుషులందరూ పాపం చేసినను మరణం అందరికీ సంప్రాప్తమాయను. ఏలైనగా ధర్మశాస్త్రం వచ్చిన దనుక పాపము లోకములో ఉండెను, కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. ధర్మశాస్త్రం గురించి మరిన్ని విషయాలు నేను తర్వాత అధ్యాయంలో మీకు జ్ఞాపకం చేస్తాను. ధర్మశాస్త్రం లేకపోతే పాపము ఆరోపించబడటానికి లేదు. ధర్మశాస్త్రం వచ్చింది కాబట్టి పాపం అంటే ఏంటో మనకు తెలిసింది. నాలుగో అధ్యాయంలో అబ్రహాము దావీదు గురించి మనం విన్నాము, ఐదో అధ్యాయంలో మొదటి మానవుడైన ఆదాము గురించి, ఆదాము ద్వారా పాపం వచ్చింది భూమి మీదకి, ఆదాము అవిధేత ద్వారా పాపం వచ్చింది, దూరస్తుడయ్యాడు, బలహీనుడయ్యాడు, శత్రువు అయ్యాడు, పాపి అయ్యాడు, ఈ మరణం తీసుకొచ్చాడు. ఈ మానవునితో గుర్తింపు పొందిన మనం ఇప్పుడు కడపటి ఆదామని యేసుక్రీస్తుతో గుర్తింపు పొందాలి. ఇప్పుడు మరొక మాట చూద్దాం చూడండి, 15వచనంలో, అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎడల మరీ ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తు అని ఒక్క మనిషిని కృప చేతనన్న దానము అనేకులకు విస్తరించెను. యేసుక్రీస్తు ద్వారా కృప అనేకులకు విస్తరించిందంట. చూసారా, దేవుని కృప మానవ జాతి అందరి కొరకు విస్తరించింది. దేవుడు విస్తరింపజేశాడు, ఆ కృపను మనం అందరం పొందుకున్నాం. మొదటి మానవుడు ఏమేమి తీసుకొచ్చాడో మీకు చెప్పాను, కడపటి ఆదాయం ఏమి తీసుకొచ్చాడో మీకు జ్ఞాపకం చేస్తాను. మరలా చెప్తాను, మొదటి మానవుడు అవిధేయతను బట్టి పాపము, పాపము బట్టి మరణము, దేవునికి దూరస్తుడయ్యాడు, శత్రువు అయ్యాడు, మరణాన్ని పొందుకున్నాడు, బలహీనుడయ్యాడు. మొదటి ఆదాము జీవి మనం పొందుకున్నాం. ఆదాము ద్వారా అందరిలా స్వభావం ఉంది, ఆదాము సంబంధమైన మనసు ప్రతి ఒక్కరిలో ఉంది, ఆ పాపం అందరిలో ఉంది. అయితే ఇప్పుడు కడపటి ఆదాము యేసుక్రీస్తు ద్వారా కృప, సమాధానము, జీవము, సమీపత్వము, కుమారత్వము మనం పొందుకున్నాం. 17వచనం చూస్తాం, మరణము ఒకని అపరాధ మూలముగా వచ్చినదై, ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారమై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. సో యేసుక్రీస్తు ద్వారా మనం ఎలా కృపను, ఎలా జీవాన్ని పొందుకున్నామో మనం విన్నాం. సరే, నేను ముగింపులో ఒక మాట చెప్పినట్టు ముగిస్తాను. ఆదాము నుంచి మనం ఏ విధంగా గుర్తింపు పొందామో, సహజంగా మనందరము ఆదాము సంబంధమైన మనసు గలవారమే. అయితే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత
మన మనసు మారాలి. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత మన స్వభావం మారాలి. ఆదాము నుంచి దైవిక స్వభావంలోకి మనం రావాలి. మనం ఆదాముతో గుర్తింపు పొందాం, యేసుక్రీస్తుతో గుర్తింపు పొందాలి. ఆదాము ద్వారా మరణం, ఆదాము ద్వారా దూరస్థులమే, ఆదాము ద్వారా బలహీనులమయ్యాం, ఆదాము ద్వారా దేవునికి శత్రులమయ్యాం. కానీ యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? మనం ఇంకా శత్రులుగా ఉండటానికి రాలేదు, ఇంకా పాపులుగా ఉండటానికి రాలేదు, ఇంకా బలహీనులుగా ఉండటానికి రాలేదు, ఇంకా దూరస్తులుగా ఉండటానికి రాలేదు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనల్ని సమీపస్తులుగా చేయటానికి, మనకు కృపను ఇవ్వటానికి, మనకు సమాధానం ఇవ్వటానికి, మనకు జీవం ఇవ్వటానికి, తనకు కుమారులుగా అంగీకరించడానికి యేసుక్రీస్తు మన కొరకు అందించబడ్డాడు. సో 4వ అధ్యాయంలో అబ్రహాము నుంచి మాట్లాడితే, 5వ అధ్యాయంలో మొదటి మానవుడైన ఆదాము నుంచి మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. సరే, దేవుని చిత్తమైతే మరిన్ని విషయాలు వచ్చే పాఠంలో మనం విందాం. దేవుడి మాటలు దీవించని గాక ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడగు దేవ, సర్వాధికారినికి స్తోత్రాలు. ఇదినము మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటలను బట్టి వందనాలు. మరి అయ్యా, మేము నీతిమంతులుగా తీర్చిపట్ట మాత్రమే కాదు, మాకు సమాధానము, కృపయందు ప్రవేశము, అందులో నిలిచి ఉండే భాగ్యము, అలాగే ప్రభా నిరీక్షణ మాకు ఇచ్చావు. పరిశుద్ధాత్మ ద్వారా అయ్యా నీ ప్రేమను మా హృదయంలో కుమ్మరిస్తున్నావు. అందును బట్టి మీకు వందనాలు ప్రభా. మీరు మాకు ఇచ్చిన సమాధానాన్ని బట్టి వందనాలు తండ్రి. సమాధానార్థమైన శిక్ష మా కొరకు భరించి సిలువ ద్వారా మమ్మల్ని సంధి చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభా, మొదటి ఆదాము అవిధేయతను బట్టి పాపము, పాపం బట్టి మరణము, దూరస్థుడు, శత్రువు, బలహీనత ఇవన్నీ పొందుకున్నాడు. మరి యేసుక్రీస్తు ద్వారా కృప, జీవము, సమాధానము అయా ధైర్యంగా నీ వద్దకు వచ్చే కృపను, భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. పెద్దబడ్డ మాటలు అందరి హృదయాన్ని ఎరగట్టి ఫలింపజేసి మీరే మహింపొందమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున అతిథిగా బ్రతున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.